డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లలో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. ఇప్పుడు బాబా నేను కొన్ని పేర్లు చెప్తా, హీరోల గాని పొలిటికల్ గాని. వాళ్ళ పేరు చెప్పగానే ఫస్ట్ మీకు ఏం అర్థమైతే నాకు చెప్పాలి. రేవంత్ రెడ్డి వేస్ట్, మల్లారెడ్డి ఏ మల్లారెడ్డి కాలేజీ ఉన్నాడు మూర్ఖుడు, జగన్ నైస్ పర్సన్, బండి సంజయ్ వాని కిస్మత్, కిషన్ రెడ్డి అతను కూడా అటు ఇటు, పవన్ కళ్యాణ్ సంపేసా, పవన్ కళ్యాణ్ సంపేసా, 1000 మంది అభిమానులు రాని వాని ఒక్కని కొట్టి చంపుతా, గట్టి పగ పెట్టుకుంటా పవన్ కళ్యాణ్ పైన. అవు బాబాయ్, ఒక బీద అమ్మాయికి సాయం చేసినోడు కాదు, ఒక కుంటి బాబుకు ధర్మం చేసినోని కాదు. సాయం చేయలేదా పవన్ కళ్యాణ్? నాకా? నీకు కాదు, ఎవరు సాయం చేయలేదా? మన ఛాతి మీద చేయ చెప్పమని నమస్తే కొడతా రోజు ఇంటి ముంగడి పోయి. పక్కా పక్కా చూపిస్తా ఇప్పుడు. హే పో బాబాయ్, వానికే తినడి తాగడానికే సరిపోదు, ఇంకొకరికి ఏం సాయం చేస్తారు? కేసీఆర్ వేస్ట్, కేటీఆర్ బట్ట బాసాలే గాళ్ళు. కవిత కవిత నేను ఒకటి అడుగుతా, నాకు ఆన్సర్ అడుగు. కల్వకుంట్ల చంద్రశేఖర్. అవును, కల్వకుంట్ల నీ ఇంటి పేరు, చంద్రశేఖర్ నీ పేరు. అవును, షార్ట్ కట్ లో కేసీఆర్. అవును, కరెక్ట్ ఆన్సర్ ఇయ్యాలి. పక్కా ఇస్తా. కల్వకుంట్ల కవిత అయింది బే, పెళ్లి చేయాలా? పెళ్లి చేస్తే మొగన్ ఇంటి పేర్లా? అవును, ఆన్సర్ ఇంటి పేరు మారాలే. అవును, వాస్తవంగా ఇంటి పేరు మారాలి. మరి ఎందుకు? ఇంటి పేరు ఇంటికి పోతే అబ్బాయి పేరు రావాలి మనకి. అబ్బాయి ఇంటి పేరు రావాలి, అతని ఇంటి పేరు రావాలి. మరి ఆ పేరు ఎందుకు వాడుకుంటున్నావు? చెప్పు చెప్పిరా అయ్యా బిడ్డల్ని. నేను పిచ్చని కాదు బాబాయ్, నేను కొట్టిననుకో స్ట్రైకర్ తీసుకొని నాలుగు పొక్కలలో నాలుగు కైళ్ళు పడతాయి. పక్క అంటావు? నాకు తిక్క కేసీఆర్ తాగుబోదు బామ్మది. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటావు? ఒకటే బాబాయ్ చెప్తా, పిడి చేసుకో. ఓపెనా? రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు, నీకెవ్వరు చెప్పరు. రా అంటే రాక్షసుడు, జా అంటే జరేంద్రుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని అలా యమకింకరుడు. కు అంటే కుబేరుడు, డు అంటే డూడు భస్మన్న. 8 మంది కలిస్తే ఒక్క లుచ్చ సీఎం గారు గుట్కొస్తాడు కేసీఆర్ బామ్మర్ది. నాతో నువ్వు పెట్టుకోలేవురా, నువ్వు 40 రోజుల సీఎం. నేను జీవితాంతం, నేను బతుకున్నంత వరకు టైగర్. 40 రోజుల తర్వాత నువ్వు ఓడిపోతావు. నువ్వు ఓడి నువ్వు గెలిచే పరిస్థితి ఉన్నా నిన్ను గెలవనీయా, నువ్వు గెలవనీయా, నిన్ను నేను గెలవనీయా. ఎందుకు తెలుసా? నీ అంత పాపత్తుడు ఎవ్వలేడు బే. కొడుకును సీఎం చేయాలని తహతహలాడుతున్నావు. కల్వకుంట్ల చంద్రశేఖర్ ఓకే, కల్వకుంట్ల నీ ఇంటి పేరు, చంద్రశేఖర్ నీ పేరు. మరి కల్వకుంట్ల కవిత ఏంటిదే? పెళ్లి కాలా లేక దానికి మొగనికి ఇంటి పేర్లా? ఇద్దరిని చంపేస్తా. 62 ఏళ్ల వయసు అరే అనే ఛాన్స్ ఎవరికి ఇవ్వలే. నేను ఎవరికి భయపడరా, భయానికే నేనంటే భయం. భయం కాలా పాషా బోల్తే, కాలా పాషా కలేజా ఉన్నోని కమిన గాని కాదు. ఎవడైనా సరే మైముదలి హోమ్ మినిస్టర్ ఎనీథింగ్ తొక్కి తొక్కి నడుస్తా. ఒక్కనే తిరుగుతా, మేకల మందం తీసుకొని తిరిగా చిరుతప్పుడు లెక్క నడుస్తా. చిందేసిందనుకో గుండె ఆగి సస్తావు. కథం అంటావు, గుండె ఆగి సస్తావు. నెక్స్ట్ విన్ అంటు కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ గెలుస్తా పక్క. బికాస్ ద గివెన్ నాడు ద సీఎం రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీళ్ళిద్దరి ఎవరో ఒకరికి ఛాన్స్ ఇస్తారు. రాహుల్ గారు, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఫ్రౌడ్ ఫెలో, దండమన్నా అంటే నమస్తే పెట్టాడు. కలిసిన రేవంత్ రెడ్డి గాంధీ భవన్ పైన చానా మాధవ్ నా కొడుకు. అరే కొడకా, నీది కొడంగల్, నిన్నేదో ప్రెసిడెంట్ చేసిండు పిసిసి తెలంగాణ, అంత మాధవ్ ఎందుకు బే? తెల్లబట్టలు నువ్వే తోడుతా బే, 1000 రూపాయలు పడేస్తే నేను కూడా కొంటా. తొక్కుతారు, ఫకరుండద్దు. అన్నం ఇట్లా తిను, ఇట్లా తిన్నావు అనుకో సచ్చి బిక్తావు. కాలా పాష అంటారు రేవంత్ రన్ను. మంచి మంచలో జేబులో మరసబెట్టి తిరిగిన నువ్వెంటబ్బే,
నీ రాజకీయం నా తెల్లంతకల ఇంటికల అయినంత కాదు అర్థమైందా మంచిక చూడు నా ముఖం దర్శక సత్తవు వంకెర ముక్కు కాలిపోయిన చెవు ఊసిపోయిన పండ్లు పాసు పండ్లు కర్రే ముఖం నిద్రల నిద్రల కూడా భయపడతారు సీఎం గానికి విలువలే నువ్వెంతరా బచ్చా నువ్వెంత మరి ఎవరు గెలుస్తారు కాంగ్రెస్ లా కాంగ్రెస్ విన్ సీఎం ఎవరైతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే జానా రెడ్డి రేవంత్ రెడ్డి గాని చేయదు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఉన్నాడు బండి సంజయ్ చాలా కష్టపడ్డాడు ఆల్రెడీ కిషన్ రెడ్డి సెంటర్ మినిస్టర్ వాని పది ఉడవికి వీనికి ఇచ్చిండు ఎవరికి కిషన్ రెడ్డికి ఇచ్చారు అది అన్యాయం కదా వాడు చాలా కష్టపడ్డాడు బండి సంజయ్ పాదయాత్రలు చేసిండు జనాలను కలిసిండు ప్రతి ఒక్కరికి వాగ్దానాలు చేసిండు మరి బీజేపీ అంటే మతతత్వ పార్టీ అంటారు ఒకటి బాగింది బాబాయ్ నరేంద్ర మోడీ ఉన్నాడా అమిత్ షా ఉన్నాడా హోమ్ మినిస్టర్ మేము ముస్లింస్ మాకున్నది కేవలం 4% రిజర్వేషన్ ఆ బట్టవాస్ గారు ఏమంటాడు ఎరికైనా ఒకవేళ మళ్ళీ మేము గెలిస్తే ఉన్న రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తా అంటాడు మీ అవ్వ ఇక నాకు బూతులు వస్తున్నాయి ఎవడిచ్చిండి బే అది మా హక్కు నువ్వేమనివిరా సారే మేము తలుచుకుంటే బాబాయ్ ఫస్ట్ మనము ఆ డైలాగ్ తో స్టార్ట్ చేద్దామని చెప్పిన డైలాగ్ ఇంతవరకు చెప్పలేను చెప్తా డైలాగ్ చెప్పకు నాకు కోపం రాదు సీఎం కుర్చీ మడత పెట్టి కొట్టిననుకో కేసీఆర్ గా నువ్వు నీ బిడ్డ నీ కొడుకు 1 shot 3 bullets అవుట్ కుర్చీ మడత పెట్టి కొడతారు అరే ఓ తాగుబోతు వాడుకోవు నీకు అధికారం అవసరం అబ్బే కొడుకులు సీఎం చేస్తావా హరీష్ రావు కొడరు చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలు దాచిండు ఈ హరీష్ రావు తీసుకుపోయి తాజ్ మహల్ దాస్తాడు మహామేధావిరా హరీష్ రావు తట్టుకోలేవు నీ కొడుకు రాజకీయం నా తెల్లంటి కలచ్చినంత లేదు బే అనుభవం చెప్తా అయినండి సార్ ఫిట్ చేసుకోండి రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు రా రాక్షసుడు జా జలేంద్రుడు కీ కీచకుడు యా యమధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారాయణమూర్తి అందులో యమకింకడు కు అంటే కుబేడు డు అంటే డూడు బస్వన్న 8 మంది కలిస్తే ఒక లుచ్చ సీఎం గాడు తాగుబోతు బాలకో పుట్టుకొస్తాడు ఎనీ డౌట్ సూపర్ అసలు నాతో ఎవడు పెట్టుకోలా పెట్టుకున్నాడో ఉరికి చుచుకిచ్చి కొడతా అది ఏ సెంటర్ అయినా అంటే బాబా మీకు అసలు భయం కాలేదా మీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు విమర్శిస్తున్నారు నాకు భయం అన్నది లేని బతుకు సార్ భయానికే నేనంటే భయం నా జీవితంలో భయపడలా భయపడను కూడా అంత ధైర్యం ఏంది అసలు మీకు ఒకటే చెప్తున్నా కదా పిల్లలు చచ్చిపోతున్నారు పిల్లలు చదువుకొని ఉద్యోగాలు రాక పారిపోయి పిరికి పందలే ఆత్మహత్య వాళ్ళు కనపడలా నువ్వు నీ కొడుకు నీ బిడ్డ ముగ్గురే హ్యాపీగా ఉండాలి జనాలు నీకు అవసరం లేదు 40 రోజులు అయితే ఎలక్షన్లు బాబాయ్ వాడు ఎట్లా గెలుస్తాడు ఎక్కడ నామినేషన్ వేసినా నేను వానికి సినిమా చూపిస్తా నేను ఒక్కటే అంట పిల్లలు అందరుకున్నారు అందరి పిల్లలు మంచిగా ఉండాలి తల్లిదండ్రులు బాగుండాలి మీరు తిన్నాక టీవీ ఆన్ చేసుకొని పిల్లల్ని మధ్యలో వేసుకొని అటోగోలు ఇటోగోలు పండుకోండి అంటే కష్టం కదా నీకు బుద్ధి పుట్టింది భార్యకు గాని భర్తకు గాని అవసరం అది కావాలి అర్ధరాత్రి లేచి ఎటన బొండి బయట ఏదో ఒక రూమ్ లకు ఏర్గనే టచ్ పండుకోండి అంటే మనమే పిల్లలు చదివిపెడుతున్నాం పక్క ఇంకోటి కొడుకు ఏం చదువుతానంటే ఇంజనీర్ పాప ఏం చేస్తానంటే డిగ్రీ వాళ్ళు ఎటు పోయేది వీళ్ళకి అవసరంలా 100 అడుగుతారు 200 అడుగుతారు 400 ఇస్తారు ఎందుకంటే పాపపు సొమ్ము ఇంట్లో బాగా ముగుతాంది మరి వాళ్ళు ఎటు పోతానన్నది నువ్వు చూస్తున్నావా అంటే వాళ్ళ పనులు పెట్టుకొని చూడలేదు కదా ఒకటి వారానికి ఒకసారి కాలేజీ పోయి ఇంక్వైరీ చేయి వారానికి ఒకసారి ఒక అరగంట టైం ఎక్స్ప్లెయిన్ చేయలేవా నువ్వు పిల్లల కోసం మరి అటువంటిప్పుడు నీకు పిల్లలు ఎందుకయ్యా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ తోనే సాధ్యమని అంటున్నారు మరి దానికి నువ్వేమంటావు నేను ఒప్పుకుంటా కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పు చేసిండు
అతని కొడుకు లోకేష్ ను జనరల్ సెక్రటరీ చేసిన టీడీపీకి. అవును. ఆ పిలానికి ఏం తెలుసు రాజకీయం? ఎన్టీఆర్ అంటారా? అనుభవం లేకపోయినా అతని ఫ్యాన్స్ అతన్ని కవర్ చేస్తారు, ప్రభుత్వానికి తీసుకొస్తారు. ఇది పక్క. ఇప్పుడు అతను హరికృష్ణ ఉన్నాడు, జరిగిపోయాడు. ఆయన బిడ్డకి రాజకీయం ఏమేరక? ఇంట్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి నువ్వు నిలబెట్టినావు, ఓడిపోయింది. పేరేదో ఉంది. అవసరమా? అవసరంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లను నువ్వు రోడ్డు మీద నిలబెట్టినావు, అవసరంగా. కానీ ఒకటి, ఒకవేళ ఎన్టీఆర్ రాజకీయంలోకి వచ్చిందనుకో, విన్ బాబాయ్ పక్కా అంటావు. ఎందుకంటే అతని దగ్గర సత్తా ఉంది, మాట్లాడే పవర్ ఉంది. అతని అభిమానులే అతనికి ఓటేస్తే చాలు బాబు. బాబా ఇంకోటి, రాకేష్ మాస్టర్ విషయానికి వస్తే తాగి తాగి చనిపోయిన అని చెప్పి అంటున్నారు. ఎవరు? రాకేష్ మాస్టర్ చనిపోయింది కదా రీసెంట్ గా, తాగి తాగి. మరి నీ పరిస్థితి ఏంది? నువ్వు ఎందుకు తాగుతున్నావు అట్లా? ఒకటి తినండి, నాకు ముగ్గురు కొడుకులు ఒక పాప, ముందుగానే చెప్పిన, అందరి పెళ్లి చేసినా నేను తాతనైనా, నన్ను ఎవరు పట్టించుకోరు. ఒక నా భార్య నా గురించి తాపత్రయ పడుతుంది, కేవలం డబ్బే కావాలి వాళ్లకు, నా పిల్లలకు. ఎంత అనిస్తా? నాకు నచ్చలా, అందుకే నేను పోను. నా భార్యకి ఏమన్నా ఉంటే ఇస్తా 100-500. ఇప్పుడు నా గురించి అల్విన్ చౌరాసలో తల్లి బిడ్డలు ఎదురు చూస్తారు. తల్లికి భర్త లేడు, బిడ్డను వదిలిపెట్టిండు భర్త. నా గురించి పిచ్చల్లా కూకుంటారు. ఫోన్ నెంబర్ చెప్తా కలపండి. కాకపోతే ఒక అభిమానం అనేది పుట్టాలంటే చాంద్ రోజులు కావాలి. 9666 మళ్ళీ 66 39 39 33 5 5. శృతి పేరు వస్తుంది. చెప్తా, నేను ముందే మాట్లాడతా. ఎక్కడ ఎక్కడ వెయిట్ చేస్తాం మీకోసం? అల్విన్ చౌరస్తాలో. ఓకే. కాకపోతే ఇక్కడ రమ్మన్నా వస్తారు. అమ్మ నాకు ఓపిక లేదు బిడ్డ, రామంజులు అంటే వచ్చేస్తుంది. ఒక అభిమానం ఉండి, మన దగ్గర మూర్ఖత్వం ఉండద్దు. అందం చూసి ఆనందించు, ఆస్వాదించాలని చూడకు. గులాబ్ పువ్వు కిందనే ముళ్ళు ఉంటది, టీవీ చూస్తుంటారు వాళ్ళు. ఆడేపు శృతి అని వస్తుంది పేరు. శృతి అని వస్తుంది. నేను మీకోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు వీళ్ళు? నేనంటే వాళ్ళకి ఇష్టం అండి. ఓకే. అర్ధరాత్రి పోయినా అమ్మాని బెల్లెత్తితే డోర్ ఓపెన్. ఒకవేళ అన్నం లేకపోయినా వండుతారా తల్లి బిడ్డలు? ఉన్నది ఏదో పచ్చడో కారమో. నేనెంత తాగిపోయినా నువ్వు ఎందుకు తాగినో తాత అని మాత్రం అడగరు. నాతోని కాదు బాబాయ్, ఇప్పుడు బాగిను. మీ దగ్గర ఒక గంట అయితే వచ్చి నేను తాగాలంటే పోయి తాగనా? ఇంతమంది నా కోసం వేడి చేస్తాను, నువ్వు నన్ను కాదని నేను బయటకు పోతే నేను ఒక మూర్ఖుని.